హెచ్చు తగ్గులు ఈ మధ్య చాలా మందికి పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. కరోనా ఇంపాక్టే కాదట అది, చాలామంది కరోనా ఇంపాక్ట్ అనుకుంటున్నారు. కాలుష్యం కారణం అన్నటువంటిది కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. దీర్ఘకాలం పాటు వాయు కాలుష్యానికి గురైన వారిలో హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుందని చైనాలోని వుడాన్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. దీన్ని అరిథ్మియాగా వ్యవహరిస్తామని, ఈ పరిస్థితి వచ్చిన వాళ్ళ గుండె లయ సక్రమంగా ఉండదని వివరించారు. చైనాలోని 322 నగరాల్లో అరిథ్మియా వచ్చిన దాదాపు 1.9 లక్షల మంది వైద్య సమాచారాన్ని మేము సేకరించాం. వారు వాయు కాలుష్యానికి ఎంతసేపు లోనవుతున్నారో పరిశీలించాం. కాలుష్యానికి హృదయ స్పందన ఖచ్చితంగా సంబంధం ఉన్నట్టు అధ్యయనాలు తేలింది. గుండె పదిలంగా ఉండాలంటే వాయు కాలుష్యానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం అని పరిశోధకులు చెప్తున్నారు.